విశాఖపట్నం సభవరం మండలం పరిషత్ ఆవరణలో పౌష్టికాహార మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్ రాజు పాల్గొని మండల ఎంపీపీ బొంకం సూర్యకుమారి ఐసీడీఎస్ పోషకాహార మాసోత్సవాల ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ మనం నిత్యం తీసుకునే ఆహారంలో పోషకాహారాన్ని మంచిన ఔషధం మరొకటి లేదని తల్లిపాలు చిన్న బిడ్డలకు దౌర్జ సిస్తమని పెద్దవాళ్లు సైతం జంక్ ఫుడ్ మానేసి పోషకాహార విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి నాగమల్లేశ్వరరావు ఐసీడీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చిన్మయాదేవి ప్రసంగించగా ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఎల్ఎన్కే కుమారి అధ్యక్షత వహించారు. పోషకాహార పదార్థాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రమాదేవి, ఏవో షేక్ బాబురావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎవరైతే ఇంతకుముందు పౌష్టికాహారం లోపించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కిట్స్ అందించేటువంటి వాళ్ళు కాదు ప్రభుత్వం వారు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు పౌష్టికాహారం లోపమే రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌష్టికాహార కిట్స్ అందించడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తైతే ఇవన్నీ కూడా సక్రమంగా తల్లికి పిల్లలకి అంది వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక ఉద్యోగంలా కాకుండా ఒక సర్వీస్ లాగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి ఆయాలకి ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దీన్ని చక్కగా ఆ పిల్లలందరికీ కూడా అందించి ఆ తల్లులందరికీ అందించి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక బాధ్యతగా ఒక సర్వీస్ లాగా తీసుకొని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నది మరి వాడు అంగన్వాడీ ఆయాలు టీచర్లు అంటున్నది అయితే నేను మరి ఒకసారి చెప్తున్నాను. నిజంగా ప్రభుత్వం ఇవాళ ఒక మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా పౌష్టికాహారం అందించాలి. పిల్లలు కానీ తల్లులు కానీ వాళ్ళు